హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్రీ క్లినిక్ రైతుల కోసం మరొక ముఖ్యమైనటువంటి పురుగు మందుతో మేము ముందుకు వచ్చాను క్రిస్టల్ కంపెనీకి చెందిన మిసైల్ అనేటువంటి మందు ఏ పంటల్లో వాడాలి ఏ పురుగుల కోసం వాడాలి ఎంత మోతాదులో వాడాలి దీంట్లో ఉండేటువంటి క్రియాత్మక రసాయనాల గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం దయచేసి చివరి వరకు చూడండి మిసైల్ అనేటువంటి ఇది దీని యొక్క బ్రాండ్ పేరు దీంట్లో మందు వచ్చేసి వచ్చేటప్పటికి ఇమామెక్టిన్ బెంజియేట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జి అనేటువంటి మందు ఈ ఇందులో క్రియాత్మక రసాయనం ఏంటంటే ఇమామెక్టిన్ బెంజియేట్ దీనికి రకరకాల పేర్లలో మనకు ప్రొక్లైన్ అనేటువంటి పేరుతో కూడా మార్కెట్లో దొరుకుతుంది ఇది సర్వసాధారణంగా మనం మిరప టమాటా చిక్కుళ్ళు బెండ వంగలో కాయ తొలిచేటువంటి పురుగుల కోసం అలాగే మీకు వీడియోలో చూపెడుతున్న డైమండ్ బాక్ మాత్ అనేటువంటి ఇలాంటి రెక్కల పురుగు కూడా నష్టపరుస్తుంది అలాగే ఇలా రకరకాల పంటలు వచ్చేటువంటి కాయ తొలిచేటువంటి పురుగు ముఖ్యంగా లద్దె పురుగు మనకి పత్తిలో చూసుకున్నట్లయితే పత్తి పంటలో పొగాకు లద్దె పురుగు ఉంటుంది కదా దానికే సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే పండు మరియు కాయ తొలిచేటువంటి పురుగు వంగ వంగ పంటలో ఎక్కువగా మనకు పుప్పులు పుప్పులు ఎదురవుతాయి రైతుకి అలాగే ఆ పుప్పులు నివారణ కోసం వంగ పంటలో పుచ్చులు రాకుండా ఉన్న కాయల్ని ఏరేసి ఈ మిసైల్ అనేటువంటి మందుని మనం ఎకరాకి ఎనభై గ్రాములు ఎనభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పుప్పులు నివారించడానికి అవుతుంది అలాగే టమాటాలో కూడా పొగాకు లబ్ది పురుగు ఆశించేటప్పుడు పత్తిలో పొగాకు లబ్ది పురుగు అలాగే పత్తి తులసేటువంటి పురుగులు ఏర్పడేటప్పుడు ఈ మిసైల్ అనేటువంటి మందు ఏదైతే ఇమామెట్ను అనేటువంటి క్రియాత్మక రసాయనం కలిగినటువంటి ఈ మందు ఎనభై నుంచి వంద గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి సరిపడేటట్టు పిచికారీ చేసుకోవచ్చు అలాగే చిల్లీలో వచ్చేటువంటి కాయ తొలిచేటువంటి పురుగులు టమాటాలో వచ్చేటువంటి కాయ తొలిచేటువంటి పురుగులు అలాగే ఫాల్ ఆర్మీ వార్మ్ అనేటువంటిది మీకు తెలుసు అది రైతులందరికీ విధి ఇప్పటివరకే తెలుసు ఉండేటువంటి పురుగు కత్తెర పురుగు దీనికి కూడా మనం సమర్థవంతంగా దీన్ని నివారించడానికి వాడచ్చు నా ఛానల్ని మరిన్ని పురుగు మందులు వ్యవసాయ ఉత్పత్తుల కోసం వీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి